టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది ఈ మధ్య కాలంలో అనేక మంది టాలీవుడ్ మహామహులు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే ఈ శనివారం ఉదయం ప్రముఖ నటుడు రచయిత నిర్మాత బాలయ్య కన్నుమూసారు అయితే ఆయన పుట్టినరోజు నాడే ఆయన మరణించడం బాధాకరం ఆయన మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఆ వివరాలను తెలుసుకుందాం ప్రముఖ నటుడు బాలయ్య శనివారం ఉదయం కన్నుమూసారు ప్రస్తుతం ఆయన వయసు తొంభై రెండు సంవత్సరాలు హైదరాబాద్ యూసఫ్ కూడాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు అని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు సమాచారం అందించారు దీంతో ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఇక తన సుదీర్ఘ సినీ కెరియర్లో నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా కథా రచయితగా ప్రతిభ చూపిన బాలయ్య పుట్టినరోజు నాడే కన్నుమూయడం విషాదకరం అనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వైకుంఠపురం శివారు చావపాడు గ్రామంలో గురువయ్య అన్నపూర్ణమ్మ దంపతులకు ఏప్రిల్ తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పైలో బాలయ్య జన్మించారు ఆ రోజుల్లోనే మెకానికల్ ఇంజనీరింగ్లో బిఏ పూర్తి చేసిన ఆయన మద్రాసు కాకినాడ పాలిటెక్నిక్లలో కాలేజ్లలో లెక్చరర్గా కూడా పనిచేశారు మద్రాసు గీండి కళాశాలలో చదువుకునే రోజుల్లో నాటకాలలో నటించిన ఆయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఎత్తుకు పై ఎత్తు సినిమాలో హీరోగా నటించారు ఆ తర్వాత భాగ్యదేవత కుంకుమ రేఖా చిత్రాల్లో కూడా నటించారు అలాగే ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు నటించిన భూ కైలాస్ చిత్రంలో శివునిగా కనిపించి మెప్పించారు ఆ తర్వాత చెంచులక్ష్మి పార్వతీ కళ్యాణం నుంచి మొదలు సుమారు మూడు వందలకు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు ఇక పంతొమ్మిది వందల డెబ్బైలో అమృత ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించిన ఆయన చెల్లెలి కాపురం దీంట్లో సోబన్ బాబు హీరోగా నటించారు నేరము శిక్ష దీంట్లో కృష్ణ హీరోగా నటించాడు విశ్వనాథ్ దర్శకుడు దీనికి ఇక ఉన్నారు జాగ్రత్త ఊరికిచ్చిన మాట ఈ సినిమాలో చిరంజీవి హీరో వాళ్ళ సినిమాల్లో కూడా చాలా చిత్రాల్లో నటించారు అప్పట్లో ప్రభుత్వం చెల్లెలి కాపురం చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి నంది పురస్కారాన్ని బహూకరించింది ఇక బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో హీరోగా నటించారు సీనియర్ నటులు మన్నవ బాలయ్య గారి మరణవార్త నన్నెంతో కలిసివేస్తుందని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు బాలయ్య గారు అద్భుతమైన నటులు నాన్నగారితో కలిసి నటించారు నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు మంచి నటుగానే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా కథ రచయితగా బాలయ్య గారు తన ప్రతిభను చూపారు ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు ఇక వెండితెరపై హీరోగా నిర్మాతగా దర్శకుడిగా తన బహు బహుముఖ ప్రతిభతో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న ప్రఖ్యాత సీనియర్ నటులు మన్నవ బాలయ్య గారు కన్నుమూయడం చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని నారా లోకేష్ అన్నారు ఇక బాలయ్య గారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని లోకేష్ పేర్కొన్నారు ఇక ప్రముఖ నటులు సినీ దర్శక నిర్మాత మన్నవ బాలయ్య గారికి మరణం విచారకరం అని చంద్రబాబు గారు కూడా పేర్కొన్నారు మూడు వందల పైగా చిత్రాల్లో నటించిన బాలయ్య గారి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్న ఆయన బాలయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు ఇక ప్రముఖ నటులు దర్శకులు అమృత ఫిల్మ్స్ అధినేత శ్రీ బాలయ్య గారి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు నటుడు వై కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం